మునుగోడు ఉప ఎన్నికల్లో భాగంగా చౌటుపల్ మండల్ నేలపట్ల గ్రామంలో టీఆర్ఎస్ స్టేట్ ఆయిల్ కార్పొరేషన్ చైర్మన్ కంచర్ల రామకృష్ణారెడ్డి మాట్లాడుతూ ముఖ్యమంత్రి కేసీఆర్ నేతృత్వంలోనే టీఆర్ఎస్తోనే మునుగోడు అభివృద్ధి సాధ్యమని మునుగోడు ప్రజలు బలంగా విశ్వసిస్తున్నారు. 18,000 కోట్ల కాంట్రాక్టులు పొందడానికి కోమటిరెడ్డి రాజగోపాలరెడ్డి బీజేపీలో చేరారని అన్నారు. రాష్ట్రంలో 24 గంటల కరెంటు ఇస్తున్న పార్టీ టీఆర్ఎస్ దళిత బంధు గాని రైతు బంధు గాని కళ్యాణ లక్ష్మి గాని ఇస్తుందంటే అది టీఆర్ఎస్. ఇటువంటి సంక్షేమ పథకాలు అందిన ప్రతి ఒక్కరూ కూడా మేము కేసీఆర్ కు ఓటేసి కేసీఆర్ రుణం తీర్చుకుంటామని అన్నారు. కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డిని మునుగోడులో 45,000 నుంచి 50,000 భారీ మెజారిటీతో గెలిపించుకుంటామని అన్నారు. ఈ కార్యక్రమంలో టీఆర్ఎస్ పార్టీ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు. హాయ్ హలో నమస్తే అండి. మరి ఈరోజు మునుగోడు ఉప ఎన్నికల్లో భాగంగా మరి ప్రచారానికి వచ్చినటువంటి స్టేట్ ఆయిల్ కార్పొరేషన్ చైర్మన్ కంచర్ల రామకృష్ణారెడ్డి గారు ఉన్నారు. మరి ప్రచారం ఎలా కొనసాగుతుంది, మరి ఓటరు ఎవరికి ఓటేద్దామనుకుంటున్నారు, ప్రజలు ఎటువైపు ఉన్నారు అనే మరి ప్రచారంలో భాగంగా ప్రజల మనసులో ఉన్నటువంటి ఓటు ఎటువైపు వేస్తారనేది తెలుసుకునే ప్రయత్నం కూడా చేద్దాం రామకృష్ణతోటి. రేపు 3వ 3 నాడు జరగబోయే మునుగోడు ఉప ఎన్నికల్లో మొత్తం నియోజకవర్గ వ్యాప్తంగా కూడా ప్రజలంతా అత్యధిక భాగం కేసీఆర్ వెంట ఉన్నారు. అనేక సంక్షేమ పథకాలు పొందుతున్నటువంటి ప్రజలు ఆసరా పెన్షన్లు పొందుతూ ఉన్నారు, వికలాంగుల పెన్షన్లు పొందుతూ ఉన్నారు, రైతు బంధు తీసుకుంటూ ఉన్నారు, రైతు బీమా తీసుకుంటూ ఉన్నారు, కళ్యాణ లక్ష్మి తీసుకుంటూ ఉన్నారు, బతుకమ్మ చీరలు తీసుకుంటూ ఉన్నారు, కేసీఆర్ కిట్లు తీసుకుంటూ ఉన్నారు. ఇటువంటి సంక్షేమ పథకాలు అందిన ప్రతి ఒక్కరు కూడా మేము కేసీఆర్ను మర్చిపోము, కేసీఆర్కే ఓటేస్తాం, కేసీఆర్కు మేము ఇంతకంటే ఎక్కువ ఇంకేమి ఇవ్వగలం, ఈ ఓట్లేసి ఉప ఎన్నికల్లో ఓట్లేసి కేసీఆర్ రుణం తీర్చుకుంటాం మేము అనే రీతిగా ఎక్కడ పోయినా ఎవరైనా గదే మాట మాట్లాడుతూ ఉన్నారు. ముఖ్యంగా రైతాంగాన్ని విషయానికి వస్తే ఒక 10 సంవత్సరాలు వెనకకు పోయి చూసినట్టుంటే రైతులకు 7 గంటల కరెంట్ ఇస్తున్నామని చెప్పి 4-5 గంటల కన్నా ఎక్కువ రాలే. యాసంగి వర్షాలు నాటు పెట్టుకున్నాక ఫిబ్రవరి మార్చి నెలల్లో ఈనుబొటలకు వచ్చినాక కరెంటు రాక వరిచేండ్లు ఎండిపోయిన పరిస్థితి ఎంతో చూసిన రైతులు ఇక మాకు ఇంతకంటే మంచి కేసీఆర్ ఏం చేయాలి, రైతు బంధు ఇచ్చాడు 10,000 ఎకరానికి, రైతు బీమా ఇచ్చాడు, ఏదైనా ఆపత్కాల పరిస్థితుల్లో రైతు మరణిస్తే దినాలు వెళ్ళకముందే 5 లక్షల రూపాయలు వస్తున్నాయి, 24 గంటల కరెంటు ఇస్తున్నాడు, గతంలో జేబు నిండా పైసలు తీసుకొని దుకాణాలకు పోతే ఎరువుల బస్తాలు దొరకలేదు, విత్తనాలు దొరకని పరిస్థితి నుంచి ఇవాళ గోదాములలో సరిపోను స్టాక్ ఉండే విత్తనాలు ఉన్నాయి, ఎరువులు ఉన్నాయి, ఇట్లా పోయి అట్లా తెచ్చుకుంటున్న పరిస్థితి కల్పించిన కేసీఆర్ను మేము ఎట్లా మర్చిపోతాము. కేసీఆర్కు ఓటేయకపోతే మేము ద్రోహం చేసిన కింద లెక్క అని చెప్పి వాళ్ళ రైతులే అనుకుంటా ఉన్నారు. కొంతమంది దుష్ప్రచారం చేస్తూ ఉన్నారు, ఏటీఎం బీజేపీ కనుక గెలిస్తే మేము కరెంటు ఇంతకంటే మంచిగా ఇస్తాం, 2,000 రూపాయల పెన్షన్ పోయి 3,000 రూపాయల పెన్షన్ ఇస్తాం అని చెప్పి దొంగ మాటలు మాట్లాడుతూ ఉన్నారు. నేను ఒకటే అడుగుతున్నా బీజేపీ కేంద్ర ప్రభుత్వాన్ని అడుగుతున్నా, ఇక్కడ తెలంగాణలో ఉన్నటువంటి బీజేపీ నాయకత్వాన్ని అడుగుతున్నా, తెలంగాణలో రాజగోపాల్ రెడ్డికి బీజేపీ అభ్యర్థిగా ఓటేయమని అడుగుతున్న బీజేపీ కార్యకర్తలను కూడా అడుగుతా ఉన్నా. మునుగోడు ఉప ఎలక్షన్లో భాగంగా మరి టీఆర్ఎస్ పార్టీ ప్రవేశపెట్టిన పథకాలు, కేసీఆర్ గారు సంక్షేమ పథకాలు ఏవైతే ఉన్నాయో, సంక్షేమ పథకాలు ప్రతి ఒక్క ఇంటికి గడప గడపకి వెళ్తున్నాయి అయినాయి. మరి ఈ యొక్క నల్గొండ రైతంగా ఫ్లోరైడ్ ఉండే అలాంటప్పుడు మరి మిషన్ భగీరథ సంబంధించిన మంచినీరు తీసుకొచ్చారు, కళ్యాణలక్ష్మి తీసుకొచ్చారు, షాదీ ముబారక్ తీసుకొచ్చారు, పేద ప్రజలకు ప్రతి ఒక్కరికి ఇంటింటికి మరి పథకాలు అందుతున్నాయి. కాబట్టి మునుగోడులో టీఆర్ఎస్ పార్టీ ఘన విజయం సాధించబోతుంది, కుసుకుంట ప్రభాకర్ రెడ్డి విజయకేతనం ఎగరవేస్తారని చెప్పేసి తెలంగాణ ఆయిల్ కార్పొరేషన్ చైర్మన్ మరి కంచెల రామకృష్ణారెడ్డి మనతో తెలియజేస్తున్నారు. ఓటు